దేవుని గర్మై నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని దేవుని వాక్యాన్ని పంచుకొని దేవుని సన్నిధి సహవాసములో మీరు మేము కలిసి ఆయన నామాన్ని మహింపరచునట్లు ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యములో ఒక మాట వ్రాయబడింది. 10వ వాక్యము, అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రజలందరికీ ప్రభునందు ప్రియులరా, ఇది పరలోకములో ఉన్న దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలు భూమి మీదకు వచ్చి ఆయన జన్మము యొక్క రహస్యాన్ని, దేవుడు మానవ రూపముగా మార్చుకొని ఈ లోకములోనికి వచ్చిన పరమార్థికమైన సత్యాన్ని, పాపం వల్ల అపరాధం వల్ల చావవలసిన మానవుని కొరకు ఒక సువార్తను తీసుకొచ్చారు. దాని పేరు గాస్పుల్. లోకమంతటికి ఒక శుభవర్తమానం. వర్తమానాలు చాలా ఉంటాయి న్యూస్, కానీ అన్నీ శుభవర్తమానాలు కాదు. పరలోకమునున్న దేవుడు మానవ రూపము ధరించి లోకానికి వచ్చినటువంటి వర్తమానములో దేవుని పరమార్థికమైన చిత్తాన్ని బయలుపరచడానికి తెలియజేసిందే వర్తమానము, సువర్తమానము. దిస్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ గుడ్ న్యూస్. దీని పేరు ఏంటంటే ఈ సువార్త అనేకులకు మంచి వార్త, దీవెనకరమైన వార్త, ఒక ప్రత్యేకమైన వార్తను పరమునందున్న దేవుడు తన దూతలను పంపి మానవ సమాజాన్ని నాశనకరమైన విపత్తులో నలిగిపోతూ చావునకు సిద్ధమైన మానవ జాతిని బ్రతికించడానికి పంపించబడిన ఈ సువార్త, ఈ సువార్తలో ఉన్న సత్యం మీతో నేను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇదిగో భయపడకండి, వేదన పడకండి. గడిచిన 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల, ఆర్థిక వ్యవస్థల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల అనేక మంది చనిపోయి అనేకమైన పరిస్థితుల్లో సమాజం చాలా అస్తవ్యస్తమైపోయిన దినాల్లో ఉన్నాం. ఎందుకో దేవుడు మరి ఒకసారి ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడి మరి ఒక శుభవర్తమానము తెలియజేస్తుంది. భయపడద్దు, మీ అందరికీ కలగబోయే, మానవ జాతికి అంతటికీ కలగబోయే ఒక శుభవార్త మీకు తెలియజేస్తున్నాను. ఆ శుభవార్తలు ఉన్న ఆశీర్వాదము మనం వింటే, కొన్ని వార్తలు వింటాం, తుఫాను గూర్చిన వార్తలు, జలప్రలయాలు గూర్చిన వార్తలు, భూకంపాలు గూర్చిన వార్తలు, యుద్ధ వార్తలు, ఇవన్నీ అప్రమత్తం చేయడం కొరకు ఉపయోగపడతాయి. కానీ యేసు ప్రభు యొక్క సువార్త మానవ జాతిని అన్ని పరిస్థితులలో నుండి బ్రతికించడానికి ఉపయోగపడిన శుభవార్త ఇది. ఈ శుభవార్తలో ఉన్న సత్యం, ఈ శుభవార్తలో ఉన్న మర్మం మనం గ్రహించాలని ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతూ నిలబడ్డాను. మొట్టమొదటిది మనం ఆలోచించేద్దాం. కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువార్తమానములో ఉన్న మొట్టమొదటి శుభవార్త ఏంటంటే, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ శుభవార్తలో ఉన్న మర్మం ఏమిటంటే, ఆ జన్మించిన ఆయన రక్షకుడు. ఎవరు రక్షకుడు? రక్షకుడు అంటే రక్షించేవాడు. నాశనములో నుండి, మరణ ఛాయగల మానవ జీవితంలో నుండి, శపితమైన దానిలో నుండి మనలను బయటికి తీయడానికి, రక్షించడానికి దేవుడు తన ఉద్దేశానుసారమైన కృప తన కుమారుడైన యేసుక్రీస్తునందు మన జీవితాలకు అనుగ్రహించిన ఒక గొప్ప మాట ఇది, రక్షకుడు. ఈ రక్షణలో ఉన్న పరమార్థికమైన సత్యాన్ని
మీకొక రెండు మాటలు గుర్తు చేస్తాను నేను. ఈ రక్షకుడిలో మానవ జీవితాలు ఏం చూడాలి అంటే, మానవ బ్రతుకులు ఏమి తెలుసుకోవాలి అంటే, ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ చూచేవి కావు అందులో. దాని ఆ రక్షణ యొక్క వెనుక మానవుని కొరకు దేవుని ఉద్దేశం బయలుపరచబడింది. ఎంతసేపు గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, జ్ఞానులు, ఈ సంగతే మనం చూస్తున్నాం. కానీ దేవుడు మానవునిగా అవతరించినటువంటి అవతారములో ఉన్న రక్షణ వెనుక మానవుని పట్ల దేవుని ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దానిలో మొదటిది యోహాను సువార్త 3:17 ఒక మాట ఉంది. యోహాను సువార్త 3:17 మనము చదవగలిగినట్లయితే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. పిల్లరా, ఏమంటున్నాడంటే 17వ వాక్యము, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసుక్రీస్తు అను తన కుమారుని నామములో ఈ లోకములోనికి దేవాది దేవుడు మానవ రూపముగా మారి లోకానికి ఎందుకు వచ్చాడట? లోకములో ఉన్న మనుషులు, లోకం అంటే మట్టి కాదు, మనుషులు, ఈ మనుషులందరూ ఏం చేయటానికట? రక్షణ పొందాలి, బ్రతకాలి, బాగుపడాలని ఆయన ఈ లోకమునకు పంపబడిన దేవుడు, రక్షకుడు. ఈయన పేరు రక్షకుడు. యేసు అంటే తన ప్రజలను పాపముల నుండి రక్షించువాడు. ఆయన పేరులో ఉంది, ఆయన వాగ్దానములో ఉంది. దేవుని ప్రణాళిక ఏంటంటే లోకములో ఉన్న మనుషులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. కానీ దేవుని ఇంకొక మాట అన్నాడు, ఆయన ఎందుకు వచ్చాడంటే లోకములోనికి తీర్పు తీర్చడానికి రాలేదు. లోకం తీర్పు ఏంటంటే దుష్టులైన వారు చావాలట, మంచివాళ్ళు బ్రతకాలట, అది లోకము యొక్క పోకడ. కానీ యేసుక్రీస్తులో మానవ జీవితానికి ఏమిచ్చాడంటే పాపులైన వారిని రక్షించడానికి లోకానికి వచ్చాడు, శపితమైన వారిని విడిపించడానికి లోకానికి వచ్చాడు. అందుకని లోకము గ్రహించాలి, మనుషులేం గ్రహించాలంటే యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ ఆరాధన నిమిత్తం కాదు ఆయన లోకానికి వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడంటే లోకములో ఉన్న మానవుని రక్షించడానికి వచ్చాడు, వెదకి రక్షించడానికి ఈ లోకములో ఒక మానవునిగా, ఒక అవతారముగా, ప్రణాళికను ఉద్దేశపూర్వకముగా దేవుడు జరిగించడానికి లోకానికి వచ్చాడు. కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. లోకములో పుట్టిన అనేకులు లోకానికి తీర్పు తీర్చి వెళ్ళిపోయారు. కానీ నా ప్రభు అయిన యేసు లోకములో ఉన్న మనలను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఒకటి, మన రక్షణ ఆయనలో ఉంది. రెండవ సంగతి ఆలోచించేద్దాం. 4వ అధ్యాయము యోహాను సువార్త 22వ వాక్యములో మరి ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 22వ వచనము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధన చేయుచున్నాము. రక్షణ యూదులలో నుండియే వచ్చుచున్నది. రక్షణ ఎక్కడి నుంచి రావాలట? రక్షణ ఎక్కడి నుంచి రావాలా? ఈ మాటలు చెప్తున్నది ఒక స్త్రీతో యేసు ప్రభు వారు ఒకరోజు సందర్భానుసారంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, మా పితరులు కొండ మీద ఆరాధన చేశారు, పర్వతాల మీద ఆరాధన చేశారు, యూదులు యెరూషలేములో ఆరాధన చేస్తున్నారు. మేము దేవుణ్ణి ఎరిగినప్పుడు ఆ రక్షణను మేము చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది. ప్రభు అంటున్నాడు, అమ్మా, కొండల మీద, గుట్టల మీద అక్కడ కాదు ఆరాధన. ఆరాధన అనేది దేవుని ప్రణాళిక. రక్షణలో మనము ఆరాధన చేయాలి. క్రిస్మస్ అనే దానికి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. ఆరాధన రక్షణార్థమైనదిగా ఉండాల. అది ఆ స్త్రీతో, సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్నటువంటి ఒక గొప్ప మాట. యూదులలో నుండి రక్షణ కలుగుతున్నది, అయితే యథార్థముగా ఆరాధన చేయువారు ఆత్మతోనో సత్యముతోనో. రక్షణార్థమైన వాగ్దానం ఇది.
ఈవేళ చాలామంది ఆరాధనలు చేస్తారు, వాళ్ళ వాళ్ళ ఆలోచనలు సిద్ధాంతాలు ప్రత్యేకపరిచి ఆరాధనలు ఉన్నాయి. కానీ రక్షణార్థమైన ఆరాధన, ఆ స్త్రీ దేవుని మాటలు ఆ ఆరాధన కొరకైన సిద్ధపోటు వింది గనుక కొండను వదిలిపెట్టింది, బావిని వదిలిపెట్టింది, పాపాన్ని వదిలిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళి యేసు అను ఒక రక్షకుడు నా జీవితాన్ని రక్షించాడు, నా బ్రతుకును బాగు చేశాడు, మీరు కూడా రండి అని అనేకులకు రక్షణకరమైన సత్యాన్ని, ఇది రక్షణకరమైన సువార్త. దిస్ ఈజ్ ద గాస్పుల్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ, అనేకులకు రక్షణ, అనేక మంది జీవితాలు బ్రతుకులు విమోచించబడడానికి దేవుని సంకల్పానుసారమైన కృపను దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 అపొస్తలుడైన పౌలు ఓ సత్యాన్ని రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:20 మనం చదువుతున్నాము, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమందు తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. 20 చదువుదాము, 3:20. మన పౌరస్థితి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షకుని నిమిత్తము, అది రక్షణ కొరకు కనిపెట్టాలి, రక్షకుడి కొరకు కనిపెట్టాలి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు, దేవుడే తన కుమారునికి లోకానికి వచ్చాడు. ఇందులో రక్షణ ఉన్నది. ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు. కాబట్టి ఈ శుభవార్త రక్షణకరమైనది, రక్షించేది, బ్రతికించేది, నాశనము నుండి తప్పించే రక్షణకరమైన సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సందర్భంలో ఈ సువార్త, ఈ శుభవార్తలో రెండవ మెట్టులోనికి వెళ్దాం. రెండవ మెట్టులోనికి మనము ఆలోచించేద్దాం. ఈ సువార్తలో ఇంకొక మాట ఏమి రాయబడింది అంటే, ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టిన రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, ఈయన ప్రభువైన క్రీస్తు. 14 చూద్దాము, 2 లూకాసువార్త 14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని ఈ రక్షణ ప్రణాళికలోనికి వెళ్ళాం, రెండవ శుభవార్త గాస్పుల్ ఆఫ్ గుడ్ న్యూస్లో రెండవ అనుబంధం ఏంటంటే, దిస్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ పీస్, సమాధానకరమైనది. పాపము మనిషికి దూరంగా చేస్తుంది, పాపము మనిషిని సమాజానికి దూరంగా చేసింది. పాపం వలన సమాజం విచ్చలవిడితనానికి అలవాటైపోయి ఇవాళ కుటుంబాల్లో కానీ, సమాజాల్లో కానీ, సంఘాల్లో కానీ సమాధానం లేదు, నెమ్మది లేదు, క్షేమము లేదు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అందుకే నాశనాలు జరుగుతున్నాయి, విపత్తులు జరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో దేవుడు మానవునికి దేవునికి మధ్య సమాధాన సంబంధమైన నీతి కార్యము జరిగించడానికి ఇదిగో లోకానికి వచ్చాడు. అవతరించిన దేవాది దేవుడు అంటున్నాడు, ప్రజలందరికీ సమాధానము. భూమి మీద ఏం కలగలట, తన కిష్టులైన మనుషులకు, తన సన్నిధికి వచ్చిన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. సమాధానమును గురించి ఒక 2 మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 5:1 దేవుని వాక్యము ఇలాగున బోధిస్తూ ఉంది. రోమ పత్రిక 1:5 5:1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతి మంచులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. పాపము మనిషిని
దేవునికి దూరస్తులుగా చేస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము దేవునికి దగ్గరగా తీసుకొచ్చింది, సమాధానపరిచింది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు, దేవుని కుమారులుగా అంగీకరించబడతారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా బోధిస్తుందో. విశ్వాస మూలముగు దేవుని నీతి మానవునికి ఏం చేసిందంటే సమాధానాన్ని కలుగజేసింది. దేవునితో సమాధానం, మానవునితో సమాధానం, కుటుంబంలో సమాధానం, క్షేమం కలుగునట్లు దేవుడు తన ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. సమాధానం, ఈ దినాల్లో లోకములు ఎక్కడ చూసినా సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం, బిడ్డలకి కుటుంబాల్లో సమాధానం, అది యేసుక్రీస్తునందు దేవుని నీతి ఎక్కడికి తీసుకొచ్చిందంటే మనల్ని సమాధానకరమైన వారిగా చేసింది. తూర్పు దేశం నుండి జ్ఞానులను, పొలంలో ఉన్న గొర్రెల కాపుర్లను, పరలోకమందున్న దేవదూతలను, భూమి మీద ఉన్న సకల జాతి మనుషులను ఒకే చోట కూర్చి ఆయన పరలోక సంబంధమైన మహిమను తీసుకొని వచ్చి భూమి మీద ఉన్న అందరికీ ఒక సమాధానకరమైన సువార్తను ప్రకటించడానికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యేకమైన ప్రణాళిక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక రెండు వచనాలు ఈ సందర్భంలో మీతో చదివిస్తాను. యోహాను సువార్త 14:27 ఒక మాట రాస్తున్నారు. 14:27 శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. లోకములో సమాధానం సమాధానం అనుకుంటాం కానీ పరిస్థితులు బాగలేదు. కానీ దేవుని సన్నిధిలో మనకుండా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నా శాంతిని మీకు ఇస్తాను, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారిలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, అంటే సమాధానం పరుస్తాను, శాంతిని కలుగు చేస్తాను. నెమ్మది కలిగిన వారుగా ఉంటారు, క్షేమము కలిగిన వారుగా ఉంటారు, దేవుని ప్రణాళిక బద్ధమైన వాగ్దానము కలిగి ఉంటారు. కనుక క్రీస్తు యొక్క జన్మము అస్తవ్యస్తమైపోయిన సమాజాన్ని సమాధానకరమైన సహవాసముగా దేవునితో మనల్ని సమాధానపరిచేది, సామాజికమైన వ్యవస్థలు మనల్ని సంసిద్ధపరిచేదిగా దేవుడు సిద్ధపరిచాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:14 పౌలు ఇంకొక మాట చెప్తున్నాడు. 2:14 పౌలు అంటున్నాడు, ఆయన మన సమాధానమయ్యుండి, దేవుడే మన సమాధానమయ్యుండి అని చెప్తున్నా. చక్కని సందర్భం చూడండి, మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. క్రీస్తు మానవ రూపము ఈ లోకానికి వచ్చి చేసిన పని ఏంటయ్యా అంటే, పశువుల దొట్టు దగ్గర పండగ చేసుకోమని కాదు, ఆయన తెచ్చిన సమాధానం ఏంటంటే దేవునితో పాపము దూరం చేస్తే క్రీస్తు యేసునందు మళ్ళని ఆ మధ్య గోడను పడగొట్టి పాపపు అంధకారాన్ని తీసివేసి సిల్వ రక్తము చేత మళ్ళని సమాధానపరిచి సంధ్య చేసి మళ్ళను దేవునికి దగ్గరగా చేసుకున్నాడు. ఇది యేసుక్రీస్తులో మానవ జాతికి దేవుడిచ్చిన ఒక గొప్ప స్వార్థమానం, సమాధానపరచుకొనెను. ఆయన ఆ విరోధమైన దానిని ఆయన భరించాడు, ఆ శిక్షను ఆయన భరించాడు, ఆ శాపమును ఆయన భరించి మనల్ని దేవుని వైపుకు సమాధానకరమైన వారిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇవి లోకములో మనం ఏది చేసినా మన జీవితాలకి ప్రత్యేకమైనది లేదు. కొలసీ పత్రిక 1:20 ఇవన్నీ మీకు ఎందుకు చదివిస్తున్నానంటే దేవుడు మన పట్ల అనుగ్రహించిన కృపలను మనం ఒకసారి ఆలోచించేద్దాం. 19 రాయబడిన మాట, ఆయన యందు సంపూర్ణత నివసింపవలెననియో, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియో. చదవమా,
ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచవలననియు దేవునికి స్తోత్రం పరలోకమందున్న దేవుని భూమి మీద ఉన్న మల్లను తండ్రి ఇష్టం ఏంటంటే దేవుని ఇష్టం ఏంటంటే అవి పరలోకమైనా కానీ భూమి మీద ఉన్న దానిలో కానీ దేవునితో మనము సమాధాన పరచబడినట్లు దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేశాడు. దానినే క్రీస్తు యొక్క జన్మ మానవ జీవితానికి ఇచ్చింది. మొదటిది మన బ్రతుకులలో కావలసిన రక్షణ. మనం ఏదైతే దేవుని దగ్గర పోగొట్టుకున్నాం పాపం వల్ల అవిధేయులమై, సమాధానం పోగొట్టుకున్నాం, సహవాసం పోగొట్టుకున్నాం, అన్ని పరిస్థితులు ఎవరితో కూడా సరైన అవగాహన లేని స్థితిలో, ఏ తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటంటే మానవుడు పోగొట్టుకున్న దేవుని ఉన్నతమైన కృప, దేవుని పరలోక సంబంధమైన వాగ్దానం, దేవుని చిత్తానుసారమైన దీవెన మనం పొందడానికి ఆయన తండ్రి ఇష్టం ఏంటంటే మనము మళ్ళా తిరిగి దగ్గరకి చేర్చబడాలి. దేవుని పరలోక సంబంధమైన వాగ్దానముగా మనం మార్చబడడానికి తండ్రికి అభిష్టమాయను దేవుని ఉద్దేశము. పరలోకమందున్న దేవుని ఉద్దేశం మానవ జీవితములలో కుమారుడైన క్రీస్తును పంపడానికి రెండవ కారణం ఇది. క్రీస్తునందు ప్రియా దేవుని ప్రజలారా మనం ఆలోచించుద్దాం. పాపానికి అలవాటు పడి, పరిస్థితికి అలవాటు పడి, లోకా సువార్త 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఒక తండ్రి కుమారుడు తండ్రి ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు. నీతో నేను ఉండలేను అని, ఎందుకంటే తండ్రి గద్దించాడు, తండ్రి అభిష్టం కాకుండా ఉన్నాడు. వెళ్ళిపోయినాడు, దుర్వ్యాపారం చేసి అంతా పోగొట్టుకున్నాడు, దరిద్రుడైపోయాడు, పందులు తిని ఆహారంతో బ్రతకాలని చూశాడు. అతని జీవితంలో క్షేమం కాల. తండ్రి ఇంటిలో ఉన్న ప్రేమ, తండ్రి ఇంటిలో ఉన్న పనివారు, తండ్రి ఇంటిలో ఉన్న సమాధాన సహవాసం సమృద్ధిగా ఉంచింది. అయ్యో నేను ఇక్కడ ఇలా అయిపోయాను, నా తండ్రి ఇంటికి వెళ్తాను అన్నాడు. చూడండి, అంత దరిద్రమైన స్థితిలో, అంత దిక్కుమాలిన పరిస్థితిలో, దిగజారిపోయిన జీవితంలో ఇంటికి రాగానే ఆ తండ్రి హక్కున చేర్చుకున్నాడు, సమాధానపరుచుకున్నాడు. తండ్రి, పరలోకమునకు నీకు విరోధముగా నేను పాపము చేశాను, ఇక మీద నీ కుమారుడు కాదు, నీ కూలివాళ్ళలో నన్ను చేర్చుకో. అంటే తండ్రి కూలివాడు కాదు, నీవు నా కుమారుడివి, నీకు నాకు ఇప్పుడు సమాధానం దొరికింది. అవి పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్న స్థితిలో కానీ ఆ రెండు అవిధేయతలు ఒప్పుకొని తండ్రితో సమాధాన పడి తండ్రి దగ్గర కూర్చొని ఆ మహాసంతోషకరమైన విందులో పాలు పంపులు పొందాడు. యేసుక్రీస్తునందు చెదిరిన మన జీవితాలు, పడిపోయిన మన బ్రతుకులు, పాడైపోయిన పాపిష్టి బ్రతుకులను దేవుడు కట్టడానికి ఇదిగో రక్షణకరమైన సువార్త. యేసుక్రీస్తు పుట్టుకలు సమాధాన సంబంధమైన సువార్త. యేసుక్రీస్తు జన్మలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ 2021వ సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలో దేవుని ప్రజలుగా మనం పొందాలి, దేవుని ప్రజగా మనం అనుభవించాలి, దేవుని కృపలు మన జీవితాలు కట్టుకోవడానికి ప్రభు మనకి సహాయము చేయాలని నేను ఆశపడుతున్నాను. రక్షణకరమైన శుభవార్త, సమాధానకరమైన శుభవార్త, ఇంకా టైం ఉంటే సంతోషకరమైన ప్రజలందరికీ కలగబో మహాసంతోషం. నేడు మీ కొరకు అనుగ్రహించబడిన దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆశీర్వాదం, దేవుడు తన చిత్తానుసారమైన వాగ్దానం తన ప్రజల కొరకు చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు, మరి ఒక అవకాశం మనకిచ్చాడు. ఈ అవకాశంలో మనందరం ఉపయోగించుకొని దేవుని కృపలో ముందుకు సాగాలని ప్రభు నందు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అలాంటి కృప ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొంది ఈ మాటలు వినిన అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీవు సర్వలోకమునకు సువార్తమైన రక్షణ ప్రణాళికను మాకు బోధించావు. దేవుని కుమారుడుగా మహిమలో ఉండుట ఇడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని కరిక్తునిగా చేసుకొని శిలువ మరణానికి అప్పగించుకొని మా బ్రతుకులను సమాధానపరిచావు, మా జీవితాలను స్థిరపరచావు. అటువంటి రక్షణ ప్రణాళికలో సమాధానపడి మేము బ్రతుకున్నట్లు
ఇందులో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని కృప మాతో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడందరినీ దీవించును గాక. ఆమేన్. నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనే మౌదురా, నీ కృపలే నీదే నేనే మౌదురా, నీ దయలే నీదే నేనే మౌదురా, నీ కృపలే నీదే నేనే మౌదునా, తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా, తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా, నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా, నీ సిలువ నీడలోనే నే పరవశించాలని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ సిలువ నీడలోనే నే పరవశించాలని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనే మౌదునా, నీ కృపలే నీదే నేనే మౌదునా, నీ దయలే నీదే నేనే మౌదునా, నీ కృపలే నీదే నేనే మౌదునా, తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం.